హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఏది నిజం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నమస్తే మిత్రులారా ఈ మధ్య మన దేశ రాజకీయ నాయకుల మాటలు ఎంత సిల్లీగా ఉన్నాయంటే నోటికేది అదే మాట్లాడుతున్నారు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గారు మాట్లాడుతూ గూగుల్ మరియు నారదుడు ఒకటే అన్నారు మరియు త్రిపుర సీఎం విప్లవదేవ్ గారు మాట్లాడుతూ మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ మరియు శాటిలైట్స్ ఉన్నాయి అన్నారు ఎవరు కనిపెట్టినవి అనుభవిస్తూ ఎవరికి క్రెడిట్ ఇస్తున్నారండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి వాళ్ళు అలా సింపుల్ గా చెప్పేశారు కానీ వాటిని నిజమని వాదించేవారు ఎక్కువైపోయారు వేరే వాళ్ళు కాదండి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చేమో నువ్వెలా చెప్పగలవు లేదని అని అడుగుతున్నారు ఆ మాటలు నిజమని నమ్మే వాళ్ళకి బ్రెయిన్ పనిచేస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు మీలో ఎవరైనా నమ్ముతున్నారా వాటిని చెప్పండి అసలు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలియని వాళ్ళు కూడా మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉందని మాట్లాడుతున్నారు మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉండే అవకాశమే లేదు ఎందుకంటే అప్పటికి కరెంటే కనిపెట్టలేదు ఏమి ఆవిష్కరణలు జరిగాయండి మహాభారత కాలంలో చెప్పండి ఆధునిక మానవులు కనిపెట్టిన టెక్నాలజీని వాడుకుంటూ వాటి కోసం పురాతన గ్రంథాలలో కథలలో మత గ్రంథాలలో వెతకడం ఏమిటండి ముందు కూడా చాలా స్టేట్మెంట్స్ విన్నాం మనం ఇలాంటివి ఏరోప్లేన్స్ గురించి మా పుస్తకాలలో ఉంది అని ఒకరు అంతా వేదాలలో ఉంది అని ఇంకొకరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అంతా ముందు రాసిన పుస్తకాలలోనే ఉంటే వాటిని మీరు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు ఎవరో కనిపెట్టిన తర్వాత మా పుస్తకాలలో ఉంది ఎప్పుడో రాశారు అని ఎందుకు మాట్లాడుతున్నారు మీ దగ్గర అంతా ఉన్నప్పుడు వేరే వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడి తయారు చేసేదాకా ఎందుకు ఆగుతున్నారు మీకు కనిపెట్టడం ఎందుకు రావట్లేదు సమాధానం చెప్పండి విప్లవ్ దేవ్ గారు మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉంది అని చెప్పి దానిని జస్టిఫై చేయడానికి ఎక్కడో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి ఇంటర్నెట్ ద్వారా వివరించాడు అని చెప్పాడు అవును ఇది మహాభారతంలో ఉంది కానీ దానికి ఇంటర్నెట్కి ఎలాంటి సంబంధం లేదండి అయినా అన్ని మాయలు మంత్రాలతో జరిగిపోయే కాలంలో వాళ్ళకి ఇంటర్నెట్ మరియు శాటిలైట్ తో పనేముందండి ఇలాగే ఊరుకుంటే ఇప్పుడు కనిపెట్టిన ప్రతి దాన్ని మత గ్రంథాలలో వెతకడం ప్రారంభిస్తారు సెల్ ఫోన్స్ ల్యాప్టాప్ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వెతుకుతారు ఇప్పటికే చాలా విషయాలని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించారు ఇప్పుడు మనం వాడుతున్నవి కనిపెట్టేశారు జరిగిపోయింది భవిష్యత్తు గురించి ఆలోచించండి దానిని ఇంకా మెరుగ్గా ఎలా తయారు చేయగలమో ఆలోచించండి అంతేగాని అది లక్షల సంవత్సరాల క్రితం ఉంటే ఏంటి ఉండకపోతేయండి అది ఆల్రెడీ ఉంది అని కవర్ డ్రైవ్స్ వేయడం మానేయండి మీ అందరికీ ఒక విజ్ఞప్తి వీలైతే ఏదైనా కనిపెట్టండి లేదా తయారు చేయండి అంతేగాని వేరే వాళ్ళు కనిపెట్టినవి అనుభవిస్తూ మా గ్రంథాలలోనే అన్నీ ఉన్నాయి మా వాళ్ళు ముందే అన్నీ కనిపెట్టేశారు కానీ మధ్యలో కాకి వచ్చి ఎత్తుకుపోయింది మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు కనిపెట్టారు అని నోటికి ఏది వస్తే అది మాట్లాడకండి మన భారతదేశం గొప్పది భారతీయులు ఏదైనా చేయగల సమర్థులు కానీ ఇలాంటి మాటలు మరియు మూఢనమ్మకాలు మనల్ని కలుషితం చేస్తున్నాయి దయచేసి మూఢనమ్మకాలని విడిచిపెట్టండి నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్